రైట్. తిరుపతి నుంచి మహిళా సంఘం నేత శ్రీదేవి గారు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీదేవి గారు, సో మొత్తానికి అటు ప్రజల నుంచి కూడా ఒక గొప్ప స్పందన వస్తుందండి. సో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా క్షేత్రస్థాయిలో ఇంతవరకు చేయలేదన్నట్లుగా. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్కి ఏం చేస్తారంటే వీళ్ళు ఏమన్నారు, జన్మభూమి కమిటీలు వేశారు. ఆ జన్మభూమి కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళే తెలుగుదేశం నాయకులే కింద స్థాయిలో బెల్ట్ షాపులు నడిపించేవాళ్ళు. ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు, ఈరోజైతే మనం సిగరెట్లు ఏదైతే మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నామో, సిగరెట్ వల్ల మనకి ఇట్లా క్యాన్సర్ వస్తుంది, నోట్ క్యాన్సర్ వస్తుంది, ఆ యాడ్లు చూడడానికే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఆ యాడ్లు ఉన్నాయి. అదేవిధంగా మద్యపానం మీద కూడా ప్రతి సినిమాలో కానీ సీరియల్ కానీ ఇన్ని వస్తున్నాయి కదా, ప్రభుత్వం వాళ్ళకి నిబంధనలు పెట్టాలి. ఎందుకంటే పబ్లిక్ మీద వాళ్ళు డబ్బులు వసూలు చేసుకొని చాలా పన్నులన్నీ వసూలు చేసుకునేటప్పుడు ఆ టీవీ ఛానల్లో కానీ సీరియల్స్, మహిళలు ఎక్కువ సీరియల్స్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. అదే మార్గం ఈ యాడ్లు కూడా ప్రభుత్వమే వాళ్ళని డబ్బులు ఇవ్వకుండా, ప్రభుత్వం తరఫున డబ్బులు ఇవ్వకుండా సోషల్ రెస్పాన్సిబుల్ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఒక 5 నిమిషాల్లో లేకపోతే 4 నిమిషాల్లో ఎంతైతే వాళ్ళకి టైం దొరుకుతుందో అది మద్యం తాగేదాని వల్ల ఒక కుటుంబం ఇట్లాంటి విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ కుటుంబంలో పిల్లలు చదువుకోకుండా ఇలా అయిపోయారు. ఈ కుటుంబంలో ఆయన తాగిన దానివల్ల భార్య చిన్న వయసులోనే చనిపోయి ఇట్లా నానా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్నారనేది ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపైన కూడా దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి సార్ గారు, సీఎం గారు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా ఏదైతే సిగరెట్ మీద యాడ్లు వస్తున్నాయో అదే మాత్రం మద్యపానం మీద కూడా యాడ్లు రావాలని చెప్పి, అలాగే గతంలో మేము చిన్నపిల్లలప్పుడు ఈదుల్లోకి వచ్చి ఒక స్క్రీన్ వేసి స్క్రీన్ మీద చూపించేవాళ్ళు. అలాంటి అవేర్నెస్ కూడా ఈరోజు పల్లెల్లో కొన్ని గ్రామాల్లో కల్పించాల్సిన అవకాశం ఉంది ఈరోజు. రైట్. శ్రీదేవి గారు, మనకు ఫోన్ కాలర్స్ కూడా ఉన్నారండి, సో వారితో కూడా మాట్లాడుతున్నాం, వారి అభిప్రాయాలు కూడా ఒకసారి తీసుకుంటున్నాం. సుబ్బారావు గారు ఉన్నారు గుంటూరు నుంచి, సో వారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. యా సుబ్బారావు గారు చెప్పండి. ఇటు గొలుసు దుకాణాలు తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు, మీ స్పందన. సార్ ఇది హర్షణీయమైన విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి బెల్ షాపులు తీయటం వల్ల రాష్ట్రంలో చాలా మంది మద్యం బారిన పడకుండా సేవ్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం కావున ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ప్రభుత్వంలో ఉన్న ఎస్ఎన్జీ అధికారులు మరియు పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా పటిష్టంగా తీసుకొని ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి చిల్లర కొట్లలో బెల్ట్ షాపులు పెట్టడం, మరి చిన్న చిన్న దుకాణాల్లో బెల్ట్ షాపులు పెట్టడం ఇవేదో తూతు మంత్రంగా చేసేది కాకుండా నిరంతరం ఈ యొక్క విషయాన్ని, ఈ బెల్ట్ షాపులను తొలగించి పేద ప్రజల్ని కాపాడవలసిందిగా మేము మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్రీకాకుళం జిల్లా నుంచి అప్పారావు గారు ఉన్నారు ఫోన్ లైన్లో. అప్పారావు గారు నమస్తే అండి. అప్పారావు గారు ఫోన్ లైన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి. యా మాట్లాడుతున్నాను సార్. యా చెప్పండి చెప్పండి అప్పారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. మాట్లాడుతున్నాను సార్. యా చెప్పండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. సార్, జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. దీనిపైన మా చెప్పండి అప్పారావు గారు. రైట్, ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో శ్రీదేవి గారు, అంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా ప్రజలు కూడా మనకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా కాల్స్ చేసి మనకు చెప్తూ ఉన్నారు. సో నిజంగా కూడా అంటే మరి ఇక్కడ నిజంగా కూడా మద్యం దుకాణాల్లో కస్టమర్స్ అంటే మళ్ళీ అక్కడ లోకల్ గ్రామస్తులే ఉంటారు. సో వాళ్ళు అంటే మరి దీన్ని 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి కనబడుతోంది. సో నిజంగా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో గ్రామస్తుల దగ్గర నుంచి కూడా అంత కోఆపరేషన్ ఉండడం వల్ల కూడా ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి ఏమైనా ఇప్పటివరకు ఉండిందా, దాన్ని అధిగమించారా జగన్ గారు?
యావత్ ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంది సార్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసినా కూడా ఆ ప్రభుత్వం దున్నపోత మీద వాన కూర్చున్నట్టే ఉనింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పల్లెల్లో కూడా ఏంటంటే ఈ అవేర్నెస్ క్యాంపులు పెట్టి ఎవరైతే ఉన్నారో ఊర్లలో కూడా పెద్ద మనుషులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక రచ్చబండ ప్రోగ్రాం లాగా పెట్టి దీంట్లో ఖచ్చితంగా ఎంత పెద్ద వాళ్ళైనా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా మద్యపానం మీద ఎవరు మీరు రికమెండేషన్ చేసినా లేకపోతే రూల్స్కి విరుద్ధంగా ఇక్కడ నడుచుకున్నా జైలు శిక్ష తప్పదు అంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది సార్. ఇప్పుడు అక్కడ ఒక పాము ఉందంటే పాము జోలికి మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదా. ఆ పాము కరుస్తుంది, విషం ఎక్కుతుంది, చచ్చిపోతాం అనేది ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంటు కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఫస్ట్ పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి. పోలీసు వ్యవస్థ ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి గారు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా కింద స్థాయిలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ అంతా కూడా ఒక సీఎం గారికి డైరెక్ట్గా ఆయన డైరెక్ట్గా అక్కడ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని చూడాలి, పర్యవేక్షణ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు 50 ఇండ్లకి ఒక వాలంటీర్ని పెడతానంటున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా ఆ గ్రామానికి, ఆ గ్రామ అభివృద్ధికి, ఆ గ్రామ శ్రేయస్సు కోసం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కోసం నిరంతరం కష్టపడితేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గారికి, గవర్నమెంట్కి ఒక మంచి మెసేజ్ అనేది వస్తుంది, ఒక మంచి పరిపాలనకి వాళ్ళు కూడా తోడ్పడిన వాళ్ళు అవుతారు. లేదు ఈ 50 ఇండ్లకి ఒక వాలంటీర్ సేమ్ జన్మభూమి కమిటీ లాగా పక్కదావు నడిస్తే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనమే ఈ బూడిదలో పోసిన పన్నీర్లాగా ఈ వాలంటీర్లే తయారవ్వకూడదని చెప్పి ఖచ్చితంగా వీళ్ళకి శిక్షణ తరగతులు పెట్టి వాళ్ళకి కఠినమైన నిర్ణయాలు ఇవ్వాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు